ఇవాళ ప్రజాస్వామ్యంలో మీడియాను అణగదొక్కే ప్రయత్నం చేస్తుంది. తుని సంఘటనలో నెంబర్ వన్ ఛానల్ ఎండి సాయి కుమార్ నాయుడు యొక్క పాత్ర ఉంది అని నిందలు వేయడం హోంమంత్రికి తగదు. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించాలి, మీడియాను అణగదొక్కే ప్రయత్నాన్ని మానుకోవాలి. ఎందుకంటే ఇవాళ సమాజంలో ఉన్నటువంటి సమస్యలను ఎత్తి చూపడంలో మీడియా ప్రముఖ పాత్ర వహిస్తుంది. అలాంటి పరిస్థితిని జీర్ణించుకోలేనటువంటి ప్రభుత్వం ఇవాళ మీడియా ప్రతినిధులపైన, అదేవిధంగా మీడియా సంస్థలపైన దాడులకు పాల్పడడం సరైనటువంటి పని ఇది కాదు. కాబట్టి మేము చెప్తున్నాం, ఏపీయూడబ్ల్యూజేగా ఈ చినరాజప్ప చేసినటువంటి వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తాం. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. ఇవాళ ఈరోజు ప్రభుత్వాలు మీడియా ఛానళ్ల మీద, పత్రికల మీద కక్ష కట్టాయి. ప్రధానంగా సామాజిక ఉద్యమం, సామాజిక దృక్పథంతో మీడియా పనిచేస్తూ ఉంది. తూని సంఘటనలో కవరేజీకి వెళ్ళినటువంటి నెంబర్ వన్ ఛానల్ యొక్క పాత్ర ఉంది. మరి సామాజిక దృక్పథంతో ఆ యొక్క ఉద్యమాన్ని ప్రోత్సహించి మొత్తం ఈ యొక్క వెనుక హస్తం అనేసి చినరాజప్ప చేయడం సమంజసం కాదు. ఈ మాటలను, ఈ యొక్క వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. మీడియాను ముద్దాయిని చేస్తూ ఈరోజు తూని సంఘటనలో సాయి కుమార్ నాయుడు యొక్క బాధ్యత ఉందనేసి కామెంట్ చేయడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. గతంలో తెలంగాణ ఉద్యమంలో కానీ, లేకపోతే సమైక్యాంధ్ర ఉద్యమంలో కానీ మీడియా పాత్రగా వహిస్తుంది తప్ప మొత్తం ఈ సమాజంలో జరిగేటువంటి ఏ చిన్న అంశాన్ని సరే దాన్ని ఎక్స్పోజ్ చేయడమే మీడియా. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాపుల రిజర్వేషన్కి సంబంధించిన ఒక సభా వేదిక విధంగా బహిరంగ సభలు నిర్వహించుకోవాలనే తేదీ ప్రకటన అయిన తర్వాత ఆ సభను తూనికి సంబంధించిన ఒక ప్రాంతంలో నిర్వహించడం మంచి విషయమైనా కూడా, అయితే ఈ తూని ఘటనలో అనేక రాజకీయ నాయకులు, అదేవిధంగా ముఖ్యమైన ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, అనేక మంది కాపు సామాజిక వర్గం ముఖ్యమైన రాజకీయ నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇందులో భాగంగానే తూనికి సంబంధించిన, కాపు సామాజిక వర్గం సంబంధించిన అనేక రకాల రిజర్వేషన్ల విషయంపైన, లేకపోతే ఆర్థిక సమస్యల విషయాలపైన మాట్లాడుకుంటున్నప్పుడు కొన్ని జరగరాని సంఘటనలు జరగడం జరిగింది. అయితే అందులో భాగంగానే ఈరోజు కేవలం ఒక సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు చేయించారనడం, చినరాజప్ప గారు ఒక స్థాయిలో ఉండి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యత వహిస్తూ ఒక వర్గాన్ని తిట్టడం, అదేవిధంగా జర్నలిస్టుకు సంబంధించిన ఎవరైతే ఉంటారో, పత్రికా లేఖన కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, ప్రింట్ మీడియా కానివ్వండి, వీళ్ళందరూ దీన్ని ముఖ్యంగా పాత్ర ఎక్కువ ఉండి పోషిస్తున్నారు అనే విధానం మేము ఖండిస్తున్నాం.